శుభములు నిండిన ప్రభు నీ బలిలో పాల్గొను భాగ్యము ఒసగిన దేవా శుభములు నిండిన ప్రభు నీ బలిలో పాల్గొను భాగ్యము ఒసగిన దేవా పావనాత్మతో నింపుము ప్రభువా పావనాత్మతో నింపుము ప్రభువా ప్రణుతులు ఇవిగో చేకొను స్వామి ప్రణుతులు ఇవిగో చేకొను స్వామి సందసమంది ఈ శుభవేళ పూజలు చేయ ప్రణమిల్లితిని ఈ బలి పూజలు ప్రమితను నేను సుమధుర స్వరముతో కీర్తించెదను సందసముంది ఈ శుభవేళ ఈరోజు పూజా బలి సమర్పించిన వారు సుజన్ సుహాస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా మంచి ఆరోగ్య కుటుంబ దైవాశీర్వాదం పి వెంకటేశ్వరరావు పాపశాపాల నుంచి విడుదల మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత దైవాశీర్వాదం కొరకు కుటుంబ సభ్యులు సమర్పించు పూజ బాసాని గబ్రేలు కృతజ్ఞతగా ప్రవీణ్ రెడ్డి సుమన కుటుంబంపై ఆశీర్వాదం శాంతి సమాధానం కొరకు రవికి ఆస్ట్రేలియాకు వీసా త్వరగా అప్రూవ్ కావాలని పూజ తవిష్ణ సెకండ్ ఇంటర్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత కొరకు కే జోసఫ్ కపిల్ రెడ్డి పృథ్వీరాజ్రెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కుటుంబ కృతజ్ఞతగా బంగారు భవిష్యత్తు పాపశాపల నుంచి విడుదల కొరకు పూజను అర్పించిన వారు అంతోనిరెడ్డి నక్షత్రం జే శ్రీకాంత్ రెడ్డి సింధుప్రియ మరియు ప్రణీత్ రెడ్డి కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం పిల్లల బంగారు భవిష్యత్తు పాపశాపల నుంచి విడుదల కొరకు పూజను అర్పించేవారు జే సుధాకర్ రెడ్డి మరియు జ్యోతి టి బాల యశ్వంత్ రెడ్డి రిషిత కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం దైవజ్ఞానం బంగారు భవిష్యత్తు పాపశాపల నుంచి విడుదల కొరకు పూజను అర్పించేవారు ఏ చిన్నప్రెడ్డి లలిత అల్లం లూర్దమ్మ కుటుంబ కృతజ్ఞతగా మోకాల నొప్పుల నుండి సంపూర్ణ స్వస్థత అల్లం చిన్నప్రెడ్డి అల్లం మత్యాసరెడ్డి ఆత్మశాంతి కొరకు కే శౌరీలమ్మ కుటుంబ కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు బెనెట్ వివిఎన్ సన్నిధి బంగారు భవిష్యత్తు కొరకు వి సల్మో రెడ్డి అమల శరణ్య శ్రవణ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా శ్రవణ్ కోళ్ళ వ్యాపారంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సైతాన్య శక్తుల నుంచి విడుదల కొరకు ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా దడల ప్రేమ్ కిరణ్ లైఫ్ సెటిల్మెంట్ మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం కొరకు సంధ్యా స్వప్న కుటుంబాలపై దేవుని దీవెనల కొరకు లిహాన్కి మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా వెంకటేశ్వరరావు మేరీ రాణి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కుటుంబంపై ఉన్న పాపశాపాలు బంధకాలు తొలగిపోనట్లుగా అనుషకి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా పాడి పంటల అభివృద్ధి కొరకు బాసాని రవీంద్రరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేలుల కృతజ్ఞతగా సంజన్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వ్రాయిచుండగా మంచి జ్ఞానం మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా పెంటారెడ్డి ఆరోగ్యం మీరు తలంచిన తలంపు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పెంటారెడ్డి కార్మేల్ జన్మదిన సందర్భంగా మంచి ఆరోగ్యం కొరకు మరియు తుమ్మ జోసఫ్ సిగ్నా ఈరోజు వ్రాసే ఇంటర్ ఎగ్జామ్లో మంచిగా వ్రాయినట్లుగా పెంటారెడ్డి కార్మేల్ సమర్పి ఈరోజు ఫాదర్ సతీష్ గారి మంచి ఆరోగ్యం తలచి తలంపు నెరవేరినట్లుగా చేసే పరీక్షలు ప్రభుత్వడుగా ఉండినట్లుగా తల్లిదండ్రుల ఆత్మశాంతి కొరకు డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి ఉరుసుల కుటుంబ కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం అలాగే ఆర్చి బిషప్ తుమ్మ బాలగారికి మంచి ఆరోగ్యం కొరకు కీర్తిశేషులు తుమ్మ జ్వానిస్రెడ్డి శౌరీలమ్మ కుటుంబంలో చనిపోయిన ఆత్మల శాంతి కొరకు వారి కుటుంబాలపై పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడకుండునట్లు పూజను అర్పించిన వారు కుటుంబ సభ్యులు సిస్టర్ శాంత మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని సత్యనాథర్ మోనిక హజూరి మంచి ఆరోగ్యం కొరకు సత్యదార్ బిజినెస్ల అభివృద్ధి కొరకు ఒక కుటుంబంలోని పాపశాపాలు తొలగిపోనట్లుగా ఆర్థిక సంబంధించి విడుదల బిడ్డల మారు మనసు బంగారు భవిష్యత్తు కొరకు ఎం వెంకట బాల త్రిపుర సుందరి హార్ట్ ప్రాబ్లంలో బాధపడుచుండగా ఆమె సంపూర్ణ స్వస్థత కొరకు వెంకటరత్న మంచి ఆరోగ్యం కొరకు ఎం ఫ్రాన్సిస్ ఎం ప్రెట్రీనా రియో మంచి ఆరోగ్యం చదువుల కొరకు అరుణ రమ
కృష్ణ మంచి ఆరోగ్యం నూతన గృహం ఆశీర్వాదం కొరకు శోభారాణి శివరెడ్డి కుటుంబ ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా బంధకాల నుంచి విడుదల దేవుని దీవెనలు కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్య కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా ప్రేమలత నూతన గృహ ఆశీర్వాదం కొరకు వై ప్రశాంత్ రెడ్డి వెన్నెల కుటుంబ కృతజ్ఞతగా ప్రశాంత్కి పిఆర్ వచ్చినట్లుగా వెన్నెలకి వీసా వచ్చినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పూజను అర్పించిన వారు వై సిలివారెడ్డి మేరీ శ్రవణ్ కుమార్ మంచి ఉద్యోగం అప్పు సమస్యల నుంచి విడుదల గృహం త్వరగా అమ్ముడుపోనట్లుగా ఏర్వ పాతిమ మేరీ కుటుంబ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలంపు నెరవేరినట్లుగా వై జోసఫ్ రెడ్డి మంచి చదువులు వై రిత్విక్ రెడ్డి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఎం అనిల్ కుమార్కి యుఎస్లో నూతన ఉద్యోగం వచ్చినట్లుగా సోని హర్ష మంచి జ్ఞానం చదువులు సోని ఎంఎస్ చదువులలో ఆటంకాలు తొలగిపోనట్లుగా ప్లేస్మెంట్ త్వరగా వచ్చినట్లుగా ఎం జోసఫ్ రాజు మంచి ఆరోగ్యం మానసిక ప్రశాంతత కొరకు ఎం ఇన్నయ్య ఆరోగ్యమ్మ లూర్దమ్మ శౌరమ్మ శౌరిలమ్మ చిన్నమ్మ జోసఫ్ బాలరాజు ఆత్మనిత్య విశ్రాంతి కోసము డి అంతోని కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కోసము ప్రమేట్ ప్రాత్ ఆర్ వీసా ఇలియస్ ఆర్ జోస్లో వచ్చినట్లుగా ఈరోజు దివ్య పూజ బలి సమర్పిస్తున్నారు. ఈరోజు దివ్య బలి పూజలో మనము ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మల కోసము ప్రార్థించుకుందాము. ఈనాటి ప్రవేశ వచనము, తప్పికగొన్న వాళ్ళెల్లరూ నీటి చెంతకు రండు, ధనము లేని వారు వచ్చి ఆనందముతో త్రాగుడు అని ప్రభు చెప్పుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమ రహస్యమును యోగిరీతిగా కొనియాడుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను వాకు చేతను క్రియల చేతను అసరస చేతను బహు పాపములను చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను సహోదరులను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. నీ విశ్వాసులు చూపెట్టిన పవిత్ర మలములను భక్తితో ఆలకించుము. వాళ్ళకి దివ్య బలి పూజ ద్వారా కృత రూపమున దయచేసి వారు యోగ్య రీతిమై రీతిగా ఈ పాస్కా మహోత్సవములను కొనియాడుటకు వరములు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను రక్షింపబడిన ప్రజలను వారి వద్దకు దేవాలయం నుండి ప్రవహించుచున్న నీటిని చూచితిని. మొదటి పట్టణము ఎహెస్కేల్ గ్రంథము 47వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 12వ వచనం. ఫస్ట్ రీడింగ్ ఎ రీడింగ్ ఫ్రమ్ ప్రాఫెట్ ఎజేకియల్ చాప్టర్ 47 వర్సెస్ 1-9 అండ్ వర్స్ 12. దేవుని దూత నన్ను దేవాలయ గుమ్మమునొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయంను అటువైపునకే తిరిగియుండెను. ఆ జలము దేవళము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి
ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగా ఉన్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు తన కొలత కర్రతో కాలువను తూర్పు వైపునకు 560 గజముల వరకు కొలిచెను. అచ్చటనున్న కాలువను నన్ను దాటమనెను. అచ్చట నీళ్లు నా చీల మండలం వరకు మాత్రమే వచ్చెను. అతడు మరల 560 గజముల దూరము కొలిచి అచ్చట నాచే కాలువ దాటించెను. అక్కడ నీళ్లు నా మోకాళ్ళ వరకు వచ్చెను. మరల 560 గజముల దూరము కొలిచి అక్కడ నన్ను కాలువ దాటింపగా నీళ్లు నా రొమ్ము వరకు వచ్చెను. అతడు మరల 560 గజముల దూరము కొలిచెను. కానీ అచ్చట ఏరు చాలా లోతుగా ఉండి దాటుట అసాధ్యమయ్యెను. నేను ఈదిననే గాని అచ్చట ఏటిని దాటజాలనైతిని. అతడు నాతో నరపుత్రుడా, దీనిని జాగ్రత్తగా గమనింపుమనెను. అతడు నన్ను మరల ఏటి ఒడ్డుకు కొనిపోయెను. నేను అచ్చటికి చేరుకొని ఏటికి ఇరువైపులా చాలా వృక్షములుండుట చూచితిని. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచ్చటి నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వద్దిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావులెందల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయం నుండి పారు ఏరు వాటికి నీరందించును, కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందునకు ఉపయోగపడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువాక్యము మనకు జీవమునిచ్చునులే, సువాక్యము మనకు మార్గము చూపునులే. ఆలకించి ఆచరించి అనుసరించుదము, ఆచరించి ఆలకించి అనుసరించుదము. ఆనాడు మన్నాను కురిపించే వాక్యం ఈ వాక్యము, ఈ వాక్యము ఈనాడు ఎల్లరకు అర్పించెను. తన దేహము ఆలకించుడి ఆలకించి ఆచరించి అనుసరించుదము, ఆలకించి ఆచరించి అనుసరించుదము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 5:1-16 వరకు. గాస్పుల్ ఆఫ్ జాన్ chapter 5:1-16. ఆఫ్టర్ దిస్ దేర్ వాజ్ ఎ ఫీస్ట్ ఆఫ్ ద జూస్ అండ్ జీసస్ వెంట్ టు జెరూసలేం.
Now there in Jerusalem at the sheep gate a pool called in Hebrew Bethesda, which has five porticos. In this lay a large number of ill, blind, lame, and crippled. One man was there who had been ill for 38 years. When Jesus saw him lying there and knew that he had been ill for a long time, he said to him, "Do you want to be well?" The sick man answered, "Sir, I have no one to put me into the pool when the water is stirred up. While I am on my way, someone else gets down there before me." Jesus said to him, "Rise, take up your mat and walk." Immediately the man became well. He took up his mat and walked. Now the day was Sabbath. So the Jews said to the man who was cured, "It is Sabbath and it is not lawful for you to carry your mat." He answered them, "The man who made me well told me, 'Take up your mat and walk.'" They asked him, "Who is the man who told you, 'Take it up and walk?'" The man who had been healed did not know who it was, for Jesus had slipped away since there was a great crowd there. After that, Jesus found him in the temple area and said to him, "Look, you are well. Do not sin anymore, so that nothing worse may happen to you." This man went and told the Jews that Jesus was the one who has made him well. Therefore, the Jews began to persecute Jesus because he did this on the Sabbath. Idi Kristuni suviseshamu, Kristu amiku stuti kaluguna gaka. Priyamaina Devuni Biddalara, ee naati modati pattanamlo Prabhu palukutunnadu, "Nene jeeva jalamunu" ani aa Devudu manaku oka krotta విశ్వాసమును మనలో పెడుతున్నాడు. మనము కన్నడా దేశంలో ఒక జలపాతము ఉన్నదన్నమాట. ఆ జలపాతము పేరు నయగరా జలపాతము. ఇది 24 గంటలు 360 రోజులు ఆ నీళ్లు ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎందుకు ప్రవహిస్తూ ఉంటుందంటే, ఆ జలపాతముల దగ్గర చేరుకున్న నీళ్లు 5 లేక్స్ నుండి వస్తుంది. సో ప్రభువు ఈరోజు మనకు చెప్తున్నాడు మొదటి పట్టణం ద్వారా, అటువంటి జలపాతముగా నేను మీతో ఎల్లప్పుడూ ఉంటాను, నేనే మీ జీవపు ఊటగా నేను మారుతానని అతను మనకు ఈనాటి సువిశేష పట్టణంలో మనకు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీరు అనేది జీవానికి గుర్తు. ఎక్కడ నీళ్ళు ఉంటుందో అక్కడ జీవము ఉంటుంది. చిన్నపిల్లలుగా మనమందరం ఉన్నప్పుడు మనము చదువుకుని ఉండవచ్చు, సివిలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడ నీళ్ళు ఉంటుందో అక్కడ సివిలైజేషన్ జరుగుతుంది. ఒకవేళ ఈ లోకం మనము ఒక చోటు ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు లేదంటే మన జీవితము నరకముగా మారిపోతుంది. ఎందుకంటే నీళ్ళు ఉన్న చోటనే జీవము ఉంటుంది. అందుకోసమే యేసు ప్రభు ఆ సమరి స్త్రీకి పలుకుతున్నాడు, నీవు ఎవరితో మాట్లాడుతున్నావని నీకు తెలిసి ఉంటే నీవు అతనిని జీవజలమును అడిగేదానివి. నేనే నిజమైన జీవజలము అని పలుకుతున్న దేవుడు మనతో చెప్తున్నాడు, ఒకవేళ నేను నీ ఊటగా నీ జలపాతముగా నేను ఉండినచో నీవు ఎన్నడూ కృంగిపోవు, ఎన్నడూ వాడిపోవు, ఎప్పటికీ నీవు ఎండిపోవు, కానీ నీవు పచ్చగా నీవు ఈ లోకములో జీవిస్తూ ఉంటావు. అప్పుడు ఎప్పుడు మనము మన దేవుడు
మన జలపాతముగా ఉంటాడో మనము ఇతరులు మనని ఎంత నిందించినా ఎంత వేదనించినా కానీ మనము దేవాతి దేవుళ్ళో బలము పొందుకుంటాము ఎందుకంటే మనకు తెలుసు ఈ లోకములో మనని ఎవరు క్రిందికి త్రోసి వేసినా కూడా నాకు ఒక ఊట ఉంది ఆ ఊట నుండి జలము ప్రవేశించి నన్ను జీవింపచేస్తుంది అని ఒక నిరీక్షణతో మనము జీవిస్తాము అటువంటి నిరీక్షణతో మనము జీవించాలంటే మనము ఏమి చేయాలి ఒక చెట్టు ఎలాగ తమ వేరులను ఆ నీటి లోనికి తీసుకొని వెళ్తుందో ఆ విధముగానే నీవు నేను ఆ ప్రభువులో బలమును పొందుకొని బలము పొందుకొని జీవించుటకు ప్రయత్నించాలి నాకు నచ్చిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో యోబు ఎన్ని సమస్యలు వచ్చినా అతనికి ఉన్నది సమస్తాన్ని అతను కోల్పోయినా ఆ యోబు మాత్రము దేవుణ్ణి చెయ్యి వదిలిపెట్టకుండా ఆ దేవుణ్ణి పట్టుకున్నాడు అవును యోబు మానసిక రోగానికి గురి అయ్యాడు శారీరక రోగానికి గురి అయ్యాడు కానీ అతనికి తెలుసు ఈ మానసిక రోగము ఈ నాకు మరియు శరీర రోగము నాలో ఉన్నా కూడా నాకు ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నన్ను బలపరుస్తాడని ఒక నమ్మకంతో యోబు జీవించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనము జీవిస్తున్న లోకంలో నరుడు దేనికోసం వెతుకుతాడంటే నరుడు ప్రేమ కోసం వెతుకుతాడు ఒకవేళ ఆ ప్రేమ అతనికి దొరకలేదంటే ఆ నరుణ్లో ఏమి కలుగుతుంది ఆ నరుడు చనిపోవాలి అని ఒక భావము అతనిలో వస్తుంది ఎందుకంటే అతను వెతుకుతాడు ప్రేమను వెతికి అతను ఎంత కృంగిపోతాడంటే ప్రేమ దొరకకపోతే కృంగిపోయి అతను ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటాడు అందుకోసమే ఎంతోమందిని మనము చూస్తున్నాము పేపర్లలో చదువుతాము ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి ఇక్కడ చనిపోయాడు సూసైడ్ చేసుకున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే మనము ఎవరు మనను సృష్టించాడో అతనిని మర్చిపోయి ఈ లోక ప్రేమను ఒకవేళ మనము వెతికితే మనము మానసిక రోగానికి మనము గురి అవుతాము ఈనాటి సువిశేష పట్టణంలో మనము వింటున్నాము యేసు ప్రభు యెరూషలేము పండుగకు వెళ్తున్నాడు ఆడ ఏమున్నది యెరూషలేము సువిశేష పట్టణంలో మనం వింటున్నాము యెరూషలేము మరియు గొర్రె వాకిలి మరి ఐదు పోర్టికో అయితే యెరూషలేము దేనికి గుర్తంటే యెరూషలేములో దేవాలయం ఉంటుంది ఈ దేవాలయంలో ప్రజలు వెళ్ళి తమ తమ పాపాలకి బలులను అర్పించుకొని దేవుని దీవెనలు పొందుకొని వస్తారు మనము యేసు ప్రభువుని తీసుకుంటే యేసు ప్రభు యెరూషలేమునకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అతను తనను తాను ఒక బలి యాగముగా అర్పించుకొని ఈ లోక విముక్తి కోసము అతను ఒక బలిగా మారాలి యేసు ప్రభు బలిగా మారినప్పుడు సువిశేష పట్టణంలో మనం విన్నాము ఐదు పోటికోలు ఉన్నాయి కానీ యేసు ప్రభుకి ఐదు గాయాలు ఉన్నాయి అంటే ఈ ఐదు గాయాల చెంత విరిగి నలిగి ఉన్న మనము అక్కడ ఉన్నప్పుడు కూడా ఒకవేళ మన విశ్వాసము ఆ ప్రభు పైన పెట్టకుండా మనము మనకు ఇష్టం వచ్చినట్లు జీవించుతూ ఇతరుల వైపే చూసుకొని ఇతరుల ద్వారా ప్రేమను పొందుకోవాలనుకున్నప్పుడు ఒక సమయము వస్తుంది అప్పుడు ప్రభువే మన చెంతకు వస్తాడు సువిశేష పట్టణంలో 38 సంవత్సరాల నుండి రోగముతో బాధపడిన ఆ వ్యక్తి నీ వెతుకుతూ యేసు ప్రభు వస్తున్నాడు ఒకవేళ ఈరోజు మన జీవితంలోనూ మనము పరిశీలించి చూసుకుందాము ఎటువంటి వేదన మధ్యలో నేను ఉన్నాను ఈ వేదన మధ్యలో ఉన్నా కూడా నేను దేవునిపై విశ్వాసం పెట్టకపోతే దేవుడే నీ చెంతకు రానై ఉన్నాడు అతను ఎందుకు నీ చెంతకు వస్తున్నాడంటే ప్రభువునకు తెలుసు నిన్ను సృష్టించినది అతనే నీలో ఎటువంటి ల్యాకింగ్ వాట్ యు ఆర్ ల్యాకింగ్ అంటారు నీకు నీలో ఎటువంటి
వేదన ఉన్నదో ఆ ప్రభువునకు మాత్రమే తెలుసు. ప్రతిరోజు మనము ఈ 21st సెంచరీలో మనం ప్రతిరోజు చూస్తున్నాము ఎన్నో రకమైన విధముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ద్వారా, ఎన్నో రకమైన రిట్రీట్ల ద్వారా ప్రభువు మన చెంతకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే నిన్ను నన్ను స్వస్థత పరచుటకు ఆ ప్రభువు వస్తున్నాడు. ఆ సువిశేష పట్టణంలో ఆ 38 సంవత్సరాలుగా ఆ వ్యక్తి ఒకటే చోటు కూర్చొని ఉన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తి కొద్ది కొద్దిగా కృషి చేసి ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ వ్యక్తికి ఎప్పుడూ స్వస్థత జరిగి ఉండవచ్చు. కానీ అతను 38 సంవత్సరాలు వేచి ఉన్నాడు. 38 సంవత్సరాలు దేనికోసం వేచి ఉన్నాడంటే స్వస్థత కోసము వేచి ఉన్నాడు. ఒకవేళ నీవు నేను కూడా మన జీవితంలో దేనికోసం మన ఎన్నో సంవత్సరాల నుండి వేచి ఉన్నప్పుడు వేచి ఉండి ఉంటే ఈరోజు ప్రభువు నీ చెంతకు నా చెంతకు వచ్చి ఆ దేనికోసం మనం వేచి ఉన్నామో దానిని ఈరోజు ఆ ప్రభువు మనకు స్వస్థతను ఇస్తాడు. ఒకవేళ అది స్వస్థత కావచ్చు, లేదంటే ఏదో ఒక ప్రార్థన ఉండవచ్చు. కానీ దేవుడు పలుకుతున్నాడు, ఈరోజు నేను నీ చెంతకు వచ్చి నేను నీకు ఒక జలపాతముగా నీ జీవితంలో ఉంటానని ఆ దేవాతి దేవుడు పలుకుతున్నాడు. మనము ఆ దేవునిపై విశ్వాసముతో ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాము. మార్చుము నా జీవితం, నింపుము నీ ఆత్మతో. మార్చుము నా జీవితం, నింపుము నీ ఆత్మతో. ఈ అపరసమునతో చేర్చుము నా జీవితం, అపరసమునతో చేర్చుము నా జీవితం. దేవా సమర్పింతును, నన్ను సమర్పింతును, సర్వం సమర్పింతును నా జీవ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారములగట్టు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు వసగిన దానములను తిరిగి నీకు కానుకగా సమర్పించుచున్నాము. ఈ వస్తువులను దీవించి ఇవి మాకు శాశ్వత జీవమునొసగి మమ్మలను నీ ప్రియమైన బిడ్డలుగా రూపొందునట్టు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు ప్రీతి ఉన్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుతూ న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావములను విలనాడి నీవు మమ్ము కనికరించినట్లే మేము కూడా
ఇతరులను ఆదరించు కృపను చూపుము. కనుక అగణిత దూతలతో నేకమై మేము మిమ్ము స్తుతించి మహిమపరచుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా నీవు నిక్కుముగా పవిత్రుడవు సర్వ పవిత్రతకు ఓటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రలుగా చేసుకున్నందులకై నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తం ద్వారా పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకము చేసుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల యాంటనీ పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయుము. ఓ ప్రభువా ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాము, దిక్కులేని ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా. వాళ్ళను పాపములను మన్నించి ప్రభువా వాళ్ళకి మోక్షమును ప్రసాదించమని ఈ దివ్య బలి పూజలో వేడుకుంటున్నాము. ఉత్థానముతో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకము చేసుకొనుము, వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమ్మతోను, ఆమె భర్త జోజప్ప గారితోను, సెయింట్ ఆర్నల్డ్ జాన్సన్ మరియు జోజఫ్ రీనాడమెస్ గారులతోను, పునీతులతోను, అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. గౌరవ మహిమలు కలుగునగాక. మన రక్షకుడిచ్చిన అదే ప్రార్థనను ఇప్పుడు మనమందరము ప్రార్థించుకుందాము.
పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము మీ అనుగ్రహం వలన పాపము నుండి మేము విముక్తులు మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా మా పాపములను లెక్కింపనీయక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక మీ ఆత్మతోనూ ఉండునుగాక ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపమును పరిహరించుటకు వచ్చిన ప్రభువు గొర్రెపిల్ల విందులో విందుకు పిలువబడిన వారు ధన్యులు ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కాని నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును ఏడాదిలో అత్తుతరీతిన కురిసిన విందు ఎండిన ఎముకలకు జీవం పోయును ఈ విందు ఏడాదిలో అత్తుతరీతిన కురిసిన విందు ఎండిన జీవం పోయను ఆత్మదాహవను తీర్చును అమృత విందు నిత్య జీవమును సగును ఈ విందు ఆకుని గన్న జనులారా నా యుద్ధ కురారండి జీవమును సగే విందులు పాల్గొనరారండి ఆ తొలిగొన్న జనులారా నా యుద్ధకు రారండి జీవమును సగే విందులు పాల్గొనరారండి 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 ప్రార్థించుదము ఓ ప్రభువా మమ్ము ఈ దివ్య ఆహారములతో పోషించితివి మా హృదయములను పవిత్రపరచమని మిమ్ము వేడుకొనుచున్నాము ఈ విధముగా ఇప్పుడును ఎల్లప్పుడును ఈ పవిత్ర ఆహారము ద్వారా పొందిన రక్షణము మాకు ఎల్లప్పుడూ ఉండునుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభు మీతో ఉండునుగాక మీ
सर्वशक्ति सर्वेश्वर पिता पुत्र पवित्रात्मा मिम्मल आशीर्वदी సమాధానంతో క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి సర్వేశ్వరునికి వందనములు అమలూర్థ వినాత జననీ ఓ మరియా పాపదలో మా శరణం ప్రియ మాత అమలోర్భవి మాత జననీ ఓ మరియా ఆపదలో మా శరణం నీవే ప్రియ మాత నీవే ప్రియ మాత